వెల్కమ్ టు మహా న్యూస్. తెలుగు సినిమాలో పొలిటికల్ హీట్ మొదలైంది. మా ఎన్నికల సందర్భంగా దేశ సార్వత్రిక ఎన్నికలను మించి మొత్తం అక్కడ వేడెక్కి రాజకీయ వాతావరణం వేడెక్కింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు మొదలయ్యాయి. ఎందుకు అంటే మొత్తం ఇప్పటివరకు కూడా మనం చూస్తే 860 మంది సభ్యులున్న మా ఎన్నికలకి ఎందుకింత హైప్ వస్తుంది? ఎందుకింత పోటా పోటీగా ప్యానళ్ళు అన్నీ కూడా ముందుకొచ్చినాయి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినిమా ప్రముఖ దర్శక నిర్మాత, అదేవిధంగా సినిమా అసోసియేషన్స్ 24 క్రాఫ్ట్స్కు సంబంధించి మొదటి నుంచి కూడా వాటన్నిటినీ లీడ్ చేస్తూ సినిమా కార్మికులకు సంబంధించి, సినీ ఆర్టిస్టులకు సంబంధించి పలు సమస్యలపై పోరాడుతున్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మన ముందున్నారు. భరద్వాజ్ గారు నమస్కారం అండి. భరద్వాజ్ గారు చెప్పండి. జనరల్గా సినిమా అంటే మరి హీరోలు తెరల మీద హీరోయిజము ఇవన్నీ కూడా చూస్తాము, కానీ ఈరోజు రాజకీయాలని మించి అంటే పొలిటికల్ పార్టీస్ని మించి ఈరోజు మా ఎన్నికలు దెబ్బకి హుజూరాబాద్ ఎలక్షన్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. మొత్తం చర్చ అంతా కూడా దాని చుట్టే సాగుతుంది. ఎందుకు అంత హడావుడి మొదలైంది? హడావిడి వాళ్ళకే కాదు కదా, మనకి హడావిడి. మీడియాకి హుజూరాబాద్లో ఉన్న వాళ్ళని గురించి ఎవరు పెద్ద పట్టించుకోరు, వాళ్ళు గెలుస్తారో ఓడతారు. ఇక్కడ ఉంటే సినిమా ఆర్టిస్టులు గొడవ కదా, అందుకని ఎక్కువ మాట్లాడతారు. బట్ ఇదేమో 400-800 మంది ఇప్పుడు ఎలక్షన్ అంటే ఇద్దరు కంటెస్ట్ చేస్తారు, ఇద్దరు ముగ్గురు కంటెస్ట్ చేస్తారు ఎక్కడైనా కానీ. సో దాని గురించి ఎంతసేపు హడావిడి చేయాల్సిన అవసరం లేదు. మహాబడితే 500 ఓట్లు పడతాయి దాంట్లో. 500 ఓట్లని గురించి మనం దేశం చర్చించాల్సినంత సీరియస్నెస్ లేదని నా ఫీలింగ్. కానీ నిన్న ప్రకాష్ రాజు గారి ప్యానల్ ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. సినిమా బిడ్డల పేరుతోటి ప్రకాష్ రాజు గారి ప్యానల్ ఇంట్రడ్యూస్ అయింది. అయితే ఆ ప్యానల్ ఇంట్రడ్యూస్ అయినంత వరకు కూడా ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్ ఇలాంటి చర్చ ఎవరు కూడా పెద్దగా ఎక్కడా కూడా పెట్టినట్టు లేదు. కానీ ఆ ప్యానల్ వచ్చి మొత్తం లోకల్ నాన్ లోకల్ అంటూ చర్చ పెట్టి మళ్ళీ చివరికి చర్చ వాళ్ళు తీసుకొచ్చి మీడియా మీద పడుతూ ఒక కొత్త ఒక వివాదాన్ని తీసుకొచ్చారు, లోకల్ నాన్ లోకల్ అని చెప్పి. ప్యానల్ కూడా మొత్తం అందరినీ రిప్రజెంట్ చేసే ప్యానల్ అంటూ వాళ్ళు వచ్చి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఏంటి ఈ సందర్భంగానే మా ఎన్నికల మీద రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి అంతా కూడా మా ఎన్నికల మీద పడింది? తెలుగు రాష్ట్రాల దృష్టి ఎవరికి లేదు, సంబంధం లేదు. ఈ మొన్న మొత్తం కలిపి 9 కోట్ల మందికి తెలుగు 800 మంది ఆర్టిస్టులు కొట్టుకునే దాని గురించి ఆలోచిస్తున్నారా? ఏదో మనకి టైం పాస్ కాబట్టి మనం మాట్లాడుతున్నాం, కొంతమంది మాట్లాడుతున్నారు. ఛానల్స్కి కూడా ఫీడింగ్ కావాలి కాబట్టి దాని గురించి వేస్తూ ఉంటారు. ఆఫ్కోర్స్ సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. అంతే తప్ప రెగ్యులర్గా జరిగే ఎలక్షన్ కదా. ఎలక్షన్ అన్నాక రెండు పార్టీలు ఉంటాయి, ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళు చేస్తున్నారు. ఇక నాన్ లోకల్ లోకల్ అంటారా, సినిమా ఇండస్ట్రీకి లోకల్ నాన్ లోకల్ అయితే మెంబర్షిప్పే ఉండకూడదు కదా. మెంబర్షిప్ ఉన్నవాడు అందరూ మన మెంబర్ ఉన్న ప్రతి వాడు కంటెస్ట్ చేయొచ్చు. సో దాని గురించి లోకల్ నాన్ లోకల్ అనేది అనవసరమైన డిస్కషన్. అది ఈరోజు అంటే ఒక కమిటీ ఇంకా అధికారంలో లేదా అమల్లో ఉండగా, పదవిలో ఉండగానే వెంటనే వచ్చి ఎన్నికలు అనౌన్స్ చేయలేదు, ఏమి చేయకుండానే వచ్చి ఒక ప్యానల్ మేము పోటీ చేస్తున్నామని ఫిలిం ఛాంబర్స్లో మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం ఎలా చూద్దాం? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రెస్ మీట్ పెట్టారు చెప్పుకున్నారు, తప్పే ఉంది దాంట్లో. ఒక కమిటీ ఉండగానే ఎలక్షన్స్కి నోటిఫికేషన్ రాకుండా తొందరపడి ఒక్కవేళ ముందే కోసిందన్నారు కదా ఆయన అట్లా. అందుకని వీళ్ళు ముందు కూర్చారు అంతే. ఎందుకు వచ్చారు, ఎందుకు అవసరం ఏమి వచ్చింది, ఎవరికైనా కానీ ఏ పార్టీ అయినా అయ్యి ఉండొచ్చు, ముందు ఎలక్షన్ అనౌన్స్మెంట్ రాకుండానే ఇవన్నీ రావటం ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియదు, అర్థం కాలేదు. నేను మీలాగని ప్రశ్నార్థకంగానే ఉన్నాను. అంటే మా ఏర్పాటుకు సంబంధించి 27 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఏం జరగలేదు. సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా అన్యాయం అయిపోతూ ఉన్నారు, వాళ్ళందరి సంక్షేమం కోసం నేను ముందుకొచ్చాను అనేది ప్రకాష్ రాజు గారు ప్రకటించారు. ఎందుకు 27 ఏళ్ల నుంచి ఏం జరగకుండా ఉంది? పెద్ద పెద్దోళ్ళు, సూపర్ హీరోలు, సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ అందరూ కూడా మా అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరగంది, ఇప్పుడు ప్రకాష్ రాజు వస్తే జరగదు? ఆయన ఏం చెప్పాడు నేను చూడలేదు, వినలేదు. ఎందుకంటే ఈ చిన్న ఎలక్షన్ గురించి పట్టించుకోవాలని అనుకోలేదు, నేను వినలేదు కూడా, టీవీ కవరేజ్ కూడా చూడలేదు. నేను ఆయన అన్నాడో లేదో నాకు తెలియదు. వీళ్ళు అని ఉంటే మాత్రం తప్పు, ఎందుకంటే 27 సంవత్సరాల నుంచి ఏమీ లేకుండా లేదు. మూవీ ఆర్టిస్ అసోసియేషన్ చాలా ఎంత కొంత చేస్తున్నారు, చేసిన దానికి పనికి వచ్చిందా పనికి రాలేదు అనేది పక్కన పెడితే పెన్షన్స్ ఇస్తున్నారు, తర్వాత హాస్పిటల్స్కి వెళ్తే పంపిస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళు చేయింది ఏం లేదు. బట్ బేసిక్గా ఏంటంటే సేఫ్టీ ఆఫ్ ది మెంబర్సే, అసోసియేషన్స్ ఏం పెట్టినా కానీ మనం ఏం చేస్తాం, రెమ్యునరేషన్ లేకపోతే ఇప్పించడాలు అటువంటివి చేస్తాం. ఈ హాస్పిటల్స్, హీస్పిటల్స్, ఇన్సూరెన్స్ ఏదో చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు. ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్తో చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నారు కాబట్టి చాలామందికి ఆరోగ్యానికి కాపాడుతున్నట్టే కదా.
తర్వాత మొన్న సిసిసి చేసినప్పుడు వాళ్ళకి సరుకులు కూడా ఇప్పించారు వాళ్ళు మూవీ ఆర్ట్ అసోసియేషన్ ముందుకు వచ్చి. రకరకాలుగా చేస్తానన్నారు, చేయలేదని కాదు, ఎంత పరిధి ఉంది అంతకంటే మించి ఏం చేద్దాం అనుకున్నాడో మనకు తెలియదు, కానీ ఏమీ చేయలేదనే తప్పు. ఇప్పుడు ఏదైనా కానీ ఇదే కాదు, ఇప్పుడు దేశంలో ఇప్పుడు పాత గవర్నమెంట్లు చేయలేదు ఈ గవర్నమెంటే చేసింది అనటం కూడా తప్పు. పట్టగా ఉంటాయి ఇవన్నీ, ఎవరు చేయకపోతే సంఘం ఎందుకు పెడతాం? ఒక సంఘం పెట్టారు, పెట్టి ఆ పెట్టిన రోజు అసలు ఏమి ఉండకపోవచ్చు, జీరోతో స్టార్ట్ అయింది, జీరో నుంచి ఇవాళ ఓ 10-15% అయింది కదా. ఇప్పుడు నువ్వు ఇంకొంచెం ఏదో చేద్దాం, ఇంకో 20% నీ తర్వాత వచ్చేవాడు ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు, అంతే కదా. మా అసోసియేషన్ ఏర్పాటు చేసినప్పుడు కూడా మీరు కీలకంగా ఉండుంటారు. అసలు ఏ సందర్భంగా ఏ ఉద్దేశంతో ఆ అసోసియేషన్ ఏర్పాటైంది, లాస్ట్కి ఎటువైపు వెళ్తా ఉంది? ఎటువైపు వెళ్ళలేదు మా అసోసియేషన్, మాకు అక్కడ మెడ్రాస్లో ఉండేది సంఘం, అంతకుముందు తెలుగు నటీనటుల సంఘం అనేది ఉండేది, తమిళనాడులో నడిగర సంఘం ఉండేది, తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి ఉండేది. ఇదే మద్రాసులో ఉండేదా? మద్రాసులో ఉండేది, మద్రాసులో ఉన్నాక దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా అని చెప్పి ఇక్కడ దాన్ని మా మూవీ ఆర్ట్ అసోసియేషన్ అని చెప్పి మళ్ళీ అందరు పెద్దలో కలిసి ఆ అసోసియేషన్ పెట్టాం. అంటే ఆర్టిస్టులకి ఏమన్నా సేఫ్ ఏమంటే చెప్పాను, ఇందాక చెప్పాను అయ్యే ఉంటే మన కష్టాలు ఏముండి వస్తాయి దాంట్లో. అందుకంటే ఇప్పుడు మనం ఉద్యోగాలు ఇప్పించే ఆర్గనైజేషన్స్ కాదు ఇవేమి, నీకు నేను వేషం ఇప్పిస్తాను అని చెప్పలేము. అట్లాగే మేము ఫెడరేషన్స్ వస్తే మేము మీకు పని ఇప్పిస్తామని చెప్పలేము. వాడి పని వస్తే దాన్ని మనం ఎంతవరకు అన్యాయం జరగకుండా చూస్తాం, ఆ కంపెనీ నుంచి ఒకవేళ జరిగితే జరుగుతుంది అనిపిస్తే ఎంతవరకు న్యాయం చేయగలం, ఇతనికి రెమ్యునరేషన్స్ రాకపోయినా ఇంకో రకమైన కష్టం ఏదన్నా వచ్చినా చేస్తాం. ప్లస్ మనం సంఘం పెట్టాం కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్లు మొదలెట్టాం హైదరాబాద్లో, మొదటిసారిగా భారతదేశంలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ మొదలెట్టింది మన ఆర్గనైజేషన్సే. సో చాలా అసోసియేషన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అట్లాగే సొంత బిల్డింగ్లు వచ్చినాయి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సొంత బిల్డింగ్ వచ్చింది, మళ్ళీ అమ్మేసినట్టున్నారు, మళ్ళీ వస్తుంది ఇప్పుడు. అంటే ప్రకాష్ రాజు గారు నేను ప్రధానంగా మాట్లాడతా, కనీసం ఒక ఇల్లు, ఇంతమంది హీరోలు ఉన్నాయి ఈ సంఘంలో, ఒక చిన్న ఇల్లు కూడా లేని అనాథగా ఉంది మా అసోసియేషన్ అని అని చెప్పి చెప్పారు. ఎందుకు ఒక ఇల్లు? ఎందుకంటే హీరోల రెమ్యునరేషన్ చూస్తే కోట్లల్లో ఉంటుంది. ఈరోజు ప్రపంచం మొత్తం మీద కూడా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ లేదా హయ్యెస్ట్ మార్కెట్ చేసే సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి వచ్చినాయి. ఇంత పెద్ద పరిశ్రమలో ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక చిన్న కార్యాలయం ఎందుకు లేదు సొంతంగా? సొంతంగా ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? అది కొండే ఉండకూడదు, ఛాంబర్లో ఉంది ఇప్పుడు, శుభ్రంగా ఉంది ఛాంబర్లో, అంతా అన్ని అందరం ఉన్న దగ్గర ఒక ఆఫీస్ ఉంది కదా. సొంత ఇల్లు లేదు అని ఎందుకు అనుకోవాలి? డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి, కట్టాలనుకుంటే ఎప్పుడైనా కట్టి ఉండొచ్చు. కట్టాలనుకోలేదేమో, కడదాం అనుకున్నారు ఒకసారి, అనుకుని ఒకసారి కొన్నారు నాగబాబు గారు అన్నప్పుడు, ఎప్పుడో కొన్నారు ప్రాపర్టీ, తర్వాత అది వద్దనుకున్నట్టున్నారు, అమ్మేశారు, అమ్మేసి మళ్ళీ చేశారు, మళ్ళీ కొనుక్కుంటారు. చేయకూడదని ఏం లేదు, చెయ్యాలని అనుకుంటారు, రకరకాల సమస్యలు. ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో ఎట్లా ఉంటుంది, మనం చేయాలనుకుని ఒకళ్ళు అనుకుంటే రెండో వాళ్ళు ఒప్పుకోవాలి. నేను అనుకున్నాను కాబట్టి, నేను అనుకున్న చేయాలనుకుంటే నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటే జరగవు అక్కడ. డెమోక్రసీ 10 మంది ఒప్పుకోవాలి, 10 మందితో జరగాలి, అది ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. సో బట్ ఇల్లు ఉండటమే అసోసియేషన్ అనేది కరెక్ట్ కాదేమో. అసోసియేషన్ ఏంటంటే మెంబర్స్కి న్యాయం చేయటం వరకు, మెంబర్స్కి మనం ఎంతవరకు మ్యాక్సిమం చేయగలం. అసోసియేషన్కి ఇల్లు ఉంటే ఏం లాభం? 10 కోట్లు వర్త్ ఉంటుంది. ఆ 10 కోట్లు వాల్యూ చెప్పుకోవడం తప్పిస్తే ఆ 10 కోట్లు ఉంటే 10 మందికి ఇంకా మంచి చేయొచ్చేమో, మనం ఇంకేదైనా చేయొచ్చేమో. సో ఆర్గ్యుమెంట్గా చేయాలంటే అది తప్పు ఇది తప్పు అనొచ్చు, లేకపోతే ఆర్గ్యుమెంట్ అంటే ఇల్లు లేకుండా చేశారు కాబట్టి ఇల్లు చేస్తాం అనేది కూడా మంచి ఆర్గ్యుమెంట్. ఈరోజు ప్రకాష్ రాజు గారు చెన్నైలో కూడా నడిగర్ సంఘానికి కూడా పోటీ చేసినట్టున్నారు కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ మధ్య ఇంకొక చర్చ కూడా కొనసాగుతుంది ఇక్కడ తెలుగు ఆర్టిస్టులకు సంబంధించి. అంటే ప్రకాష్ రాజు గారు తెలుగు సినిమాల్లో నటించవచ్చు కానీ ఆయన తమిళనాడులో తమిళ సినిమాలు నిర్మించారు, ఏనాడు తెలుగు సినిమాలు నిర్మించలేదు, అదేవిధంగా కనీసం తెలుగు ఆర్టిస్టులను కూడా పెట్టుకొని నిర్మించలేదు ఆయన సినిమాలు అని అనేది ఒక చర్చ వస్తూ ఉంది. ఇది కరెక్ట్ అంటారా ఈ చర్చ? నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్, ఆయన పర్సనల్ విషయాలు అయ్యాన్ని. ఇప్పుడు నేను సినిమా తీస్తాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను సినిమా తీస్తాను. మీరెవరు నన్ను అడుగుతాను నువ్వు ఎవరితో తీసావు సినిమా అంటానికి? నేను తెలుగు అంటే తెలుగు సినిమా తీశాను, లేకపోతే 60 సినిమా తీస్తాను. వీఆర్ ఆల్ ఫ్యామిలీ లాగానే ఉంటున్నాం. అంటే ఫ్యామిలీ అంటే ఎప్పుడు అందరం కలిసి ఉంటాం అనేది కాదు, అవసరం వచ్చినప్పుడు కలుస్తాం తప్ప ఎవడి బతుకు ఆడే బతుకుతాడు ఇక్కడ. సో అతను బతుదిరు కోసం సినిమా తీస్తున్నప్పుడు అతను ఎలా తీసావు, నువ్వు ఎవరితో తీసావు అని అడుగుతానికి మనం ఎవరు? ఎవరిష్టం ఆడిది, ఆయన ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, నేను ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తాను, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తీస్తాడు. సో ఆయన ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఆయన తమిళ తీశారా తెలుగు తీశారా, తెలుగులో ఉన్నారా తెలుగులో ఉన్నారా, ఆయన భారతదేశంలో ఉన్న అన్ని సినిమాలను చేస్తూ ఉన్నాడు కదా.
సో మనం ఆయన గురించి ఎక్కువగా ఆ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి మాట్లాడతాం పర్ఫెక్ట్గా కరెక్ట్ కాదు. ఈరోజు అక్కడ నడిగర్ సంఘంలో విశాల్ లాంటి తెలుగు వ్యక్తి అక్కడ గెలిచాడు. ఇక్కడ ప్రకాష్ రాజు విషయంలో ఎందుకు ముందే ఇలాంటి వివాదాలు వస్తున్నాయి? తెలీదు, వివాదం చేసిన వాళ్ళని అడగండి, నేనేం వివాదం చేయట్లేదు కదా. రైట్. ఇక మొత్తం మీద అంటే ఈరోజు 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, 24 సంఘాలు ఉంటాయా భరద్వాజ్ డైరెక్టర్స్ కాకుండా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాకుండా 24. మరి వీటన్నిటికీ జరగని వివాదం కానీ రాని హైప్ కానీ దీనికే ఎందుకు వస్తుంది? అసలు వివాదం లేదమ్మా, ప్రాబ్లం ఎక్కడంటే అసలు వివాదం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, సేపు మహా టీవీలో మన నేను కూడా పనిచేస్తున్నాను, యూనియన్ ఎలక్షన్ వచ్చింది మీరు కంటెస్ట్ చేస్తే నేను కంటెస్ట్ చేస్తాను, వివాదం ఏంటి దాంట్లో? ఎలక్షన్ వచ్చినప్పుడు ఇద్దరు కంటెస్ట్ చేయాలి, ఇద్దరు ముగ్గురు కంటెస్ట్ చేయాలి కదా, ఆయన చేస్తున్నాడు ఇంకొక ఆయన చేస్తున్నాడు, ఇంకా వివాదం ఏంటంటే కంటెస్ట్ చేస్తే వివాదం అంటే ఇప్పుడు మోడీ గారు చేసే వివాదమా? ఎన్నికల్లో వివాదం కాదు, ఎన్నికలు అయినప్పుడు డెమోక్రసీలో ఎవరు పడితే వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు, వాళ్ళు చేస్తున్నారు, దాన్ని వివాదం అని మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అసలు వివాదం ఎందుకు అవుతుంది? ఎలక్షన్ వివాదం అనే సమస్య ఎందుకు వస్తుంది? అసలు ఎవరు ఈ పదం ఎవరు సృష్టించారు? ఆ సృష్టించిన వాళ్ళని పట్టుకోండి. అంటే ఫస్ట్ నిన్న ఇంట్రడ్యూస్ చేసేప్పుడే ఈ మాట అన్నారు, అందుకని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తా? ప్రకాష్ రాజు గారు మాట్లాడుతానే మా కులానికి సారీ ప్రాంతానికి సంబంధించిన ఒక వివాదము ఇవన్నీ కూడా సృష్టిస్తారు. ఎవరు అన్నవాళ్ళు తప్పది, తప్పని చెప్పాను కదా, ముందే చెప్పాను తప్పది. అసలు దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అసలు ఇక మా ఎన్నికలకు సంబంధించి మా అసోసియేషనే గత 4 ఏళ్ళుగా మసకబారిపోయింది అని చెప్పి నిన్న నాగబాబు గారు కూడా ఆ వేదిక మీద ప్రకటించారు. ఆ మసకబారిన మా అసోసియేషన్కి మళ్ళీ కాంతులు తీసుకురావాలి అని చెప్పి ఆయన చెప్పారు. 4 ఏళ్ల నుంచి మసక పారింది అంటారా, ఎందుకంటే నరేష్ గారు ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండించారు. నాకు తెలియదు మరి ఆయన ఉద్దేశం ఏంటో, మనకు తెలియదు కదా, ఈయన ఉద్దేశం ఏంటో తెలియదు, ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు. ఇప్పుడు వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి నేను వాళ్ళు ఏమనుకుని ఎందుకు అన్నారో నేను చెప్పలేను కదా, నాకు తెలిసి ఏం లేదు, నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు 1 ఇయర్ నుంచి పాండమిక్ సమస్య లేదు, ఏమీ లేకుండా ఉంది, అంతకుముందు ఏదో చిన్న చిన్న గొడవలు జరిగినాయి, సో ఏదో నడుస్తుంది అంతే. మా అసోసియేషన్ ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఎవరున్నారు భరద్వాజ్ గారు? మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు అంటే ఎలా ఏర్పాటు సందర్భంగా ఇది అంటే ఆర్టిస్టులకు సంబంధించి ఎలాంటి అంశాలు టేకప్ చేయాలని, దీనికి సంబంధించి బైలాస్ ఎలా ఉన్నాయి? ఆర్ట్ తెలియదు నాకు పెద్ద ఐడియా, నేను ఆమె ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ని కాదు, బైలాస్ నాకు తెలియదు. బట్ ఏ ఎక్కడ అసోసియేషన్ అయినా జనరల్ బైలాసే ఉంటాయమ్మా, వాళ్ళ మెంబర్స్కి మంచికి చేసే పరిస్థితుల్లో ఏదో ఏదుంటే ఏది మంచి అయితే అది చేస్తామని చెప్తాం అంతే, అంతే తప్ప వేరే పెద్ద బయలా ఉండడానికి ఏముంటుంది, జస్ట్ జనరల్ ఆర్గనైజేషన్సే కదా. కానీ బయట పాలిటిక్స్ కూడా అందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని అనేది ఒక చర్చ వస్తూ ఉంది. ఎక్కడైనా అవుతుంది, ఇప్పుడు మనకి రాజకీయాలు వచ్చేసినాక ఆటోమేటిక్గా కొన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, మనం వద్దనుకున్న అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక పార్టీ మీరు ఒక పార్టీ అనుకున్నప్పుడు న్యాచురల్గా నా పార్టీ మీ పార్టీ అనుకుంటాం కదా, నిజంగా వస్తే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పార్టీలు ఉండవు. ఇప్పుడు ఒకే పార్టీ వాళ్ళు ఒక చోట ఉండడానికి వీల్లేదు, ఒకే పార్టీ వాళ్ళు కొట్టుకునే కూడా ఉన్నాయి తార్కణాలు, ఎలక్షన్లో చూస్తానన్నాం. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు 2 గ్రూపులు అయిపోయినాయి కూడా చూసాం, మూవీ ఆర్టిస్ట్లో చూసాం, బయట చూసాం, ఎక్కడెక్కడో చూసాం. కేవలం రాజకీయం ఇది రాష్ట్ర ఎలక్షన్లో లేకపోతే స్టేట్ కంట్రీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, పంచాయతీలు గించాయతీలు వచ్చినప్పుడు తప్ప మిగతా ఇటువంటి ఆర్గనైజేషన్స్ అన్నింటిలోనూ ఒక పార్టీ వాళ్ళు 2 సార్లు ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. సో అది పెద్ద రాజకీయం తీసుకుంటాం. అభ్యర్థులకు సంబంధించి ఫలానా కాంపౌండ్ అభ్యర్థి, ఇంకో కాంపౌండ్ అభ్యర్థి ఇలా ఉంటాయా? జనరల్గా మా అసోసియేషన్కి సంబంధించి అలాంటి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అసలు ముందు ఎలక్షన్ ప్రకటించారా? ప్రకటించలేదు. ప్రకటించకుండా ఎందుకు ఈ గొడవలన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనం ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? మనం ఎందుకు? మీరు నాకు నాకు ఏం చెప్పారు అసలు ఇది కాదని చెప్పి ఇప్పుడు మన చర్చకి వెళ్దాం, దానికి వెళ్దాం ఈరోజు, ఎందుకంటే నరేష్ గారు వీళ్ళందరూ మాట్లాడారు కాబట్టి అది అడగాల్సి వస్తుంది. మన ఈరోజు రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుంటాం.